సే చాలా రోజులు అవుతుంది నేను వీడియో తీయక ఈ రోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మా ఊర్లో నేను ఉండే బూరెల గ్రామం పాపిలి మండలం డౌన్ తాలూకా మాది సో అంటే డౌన్ తాలూకా అంటే మన బుగ్గా రాజనాథ్ రెడ్డి గారు నియోజకవర్గం ఇది సో ఈ రోజు ఎందుకు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మా ఊర్లో చాలా ప్రత్యేకమైన ప్లేస్లు ఉన్నాయి ఆలయాలు ఉన్నాయి ఇంకా సంబంధించిన కొండలు ఉన్నాయి గుహలు ఉన్నాయి ఇవన్నీ చూపించడానికి ఈ వీడియో తీస్తున్నా ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్న ఇదైతే దత్తగిరి స్వామి వాలాల స్వామి ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇది ఈ ఊరు పుట్టింది ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఇక్కడ వెలిసి ఉన్నాయి సో దీన్ని ఇప్పటి వరకు నాకు తెలిసి దీనికి ఒక 200-400 సంవత్సరాలు అయితే ఉంటాయి నాకు తెలిసి అంటే నేను అందాజుగా చెప్తున్నా నాకు కూడా అంత క్లారిటీ కట్టగా లేదు సో ఉంటుంది ఒకసారి ముందల చూసుకుందాం ఇవి ఎట్లుంటుందో ఒక్కసారి ఈ కొండ మీదకి వెళ్ళి కిందికి చూసినామనుకో అస్సలు బ్యూటిఫుల్ నాకు తెలిసి ఇంత మంచి లొకేషన్ అయితే ఈ డిస్టిక్లో అయితే ఎక్కడ ఉండదు అని నేను అనుకుంటున్నా సో ఒకసారి చూడండి సార్ చూపించాలి సో ఇక్కడ ఇక్కడికి సంబంధించిన ఏదైతే లొకేషన్ ఉందో అసలు ఈ కర్నూలు డిస్టిక్లో కానీ ఇంకా అదగర అగర ఈ కర్నూలు డిస్టిక్లో ఎందుకంటే కింద దాటితే అనంతపూర్ డిస్టిక్ ఇది కర్నూలు బార్డర్ ఈ ఊరు కింద దాటితే మాత్రం అనంతపూర్ డిస్టిక్ వెళ్ళిపోతుంది సో ఒక్కసారి కిందికి వచ్చి ఈ లొకేషన్ చూడండి మనం ఎంత ఫీట్ ఒక 50 ఫీట్ల పైన ఉన్నాం మనము ఒకసారి లొకేషన్ చూపించాలి చూపి బ్రో ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఒక్కసారి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత ఉంది అంత మంచిగా ఉంది ఇక్కడ ఏదైనా షూటింగ్ చేయాలన్నా కానీ ఏదైనా సినిమాకి సంబంధించిన ప్లేస్లు ఇక్కడ చూపించాలన్నా కానీ అసలు ప్రకృతి అనేది చాలా మనకు సపోర్ట్ చేస్తుంది సో అక్కడ టెంపుల్ చూపించాను టెంపుల్ కదా ఏం స్వామిడా దశీర్ శ్యామ దస్తగిరి స్వామి చెప్పలేడు అని బ్రో దస్తగిరి స్వామి సో చాలా చాలా అసలు చాలా పురాతనమైన గుడి అనుకుంటా ఇది ఒకసారి చూడండి కట్టడం కూడా ఒక సిమెంట్ ముక్కను కూడా ఇక్కడ యాడ్ చేయలేదు సిమెంట్ అనేది లేకుండా కట్టినారు ఇక్కడ చాలా ఒకసారి పైన చూపించండి ఫ్లాష్ బంద్ చేసేయండి పైన చూపించి ఫ్లాష్ ఆన్ అయింది ఓకే సో ఒకసారి పైన చూపించాలి ఒక్కోసారి కట్టడాలు సో ఒకసారి దేవుని చూపించాలి దస్తగిరి స్వామి అంట సో దస్తగిరి స్వామి అంటే ఊర్లో ఉన్న దస్తగిరి స్వామి ఏదైనా పీర్ల పండగ లేకపోతే స్వామిని ఎవరైనా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే సారీ ఇక్కడికి కంపల్సరీ ఎందుకంటే ఇది ఊరికి చాలా ఇంపార్టెంట్ దస్తగిరి స్వామి అని ఊర్లో ఉన్నది సో పీర్ల పండగ జరిగినప్పుడు ఇక్కడ దేవుని కూడా ఇక్కడ ఉన్న దేవుడిని కూడా తీసుకొస్తారు ఊరు నుంచి సో పండుగ అయితే మస్తు జరుగుతుంది ఊర్లో ఒక్కసారి కట్టడం అసలు ఇప్పుడైతే ఇది చాలా కష్టం ఇట్లా కట్టడం అంటే ఒక్క సిమెంట్ కూడా వాడకుండా కట్టినారంటే అసలు గ్రేట్ మేబీ ఇది ఎందుకన్నా వాటర్ పోయినాయి కదా వాటర్ పోయడానికి అనుకుంటా సో వాటర్ పోయడానికి తిన్నారు సార్ బయటికి వచ్చి చూపించి బయటికి చాలా అది ఉన్నది ఇవి చాలా అదే చెప్తున్నా కదా చాలా అసలు సిమెంట్ వాడకుండా కట్టినారంటే అసలు గ్రేట్ మనమైతే ఇప్పుడైతే ఎవరు కట్టలేరు దీన్ని సిమెంట్ వాడకుండా ఒక రాయి మీద ఒక రాయిని పేర్చి ఇల్లులాగా తయారు చేసి గుడిని తయారు చేసినారు అసలు వాళ్ళకే కట్టిన వాళ్ళకే అసలు ఈ మాటల్లో చెప్పకూడదు ఇవి చాలా ఉన్నాయి ఇట్లాంటివి నాకు తెలిసి ఈ రాయలసీమ డిస్టిక్లో రాజులు పరిపాలించిన కోటలు ఉన్నాయి సో ఇప్పుడున్న గవర్నమెంట్ దాని గురించి పట్టించుకొని దాన్ని ఒక అది ఏమంటారు పర్యాటక ప్లేస్ లాగా దాన్ని అభివృద్ధి చెందితే మాత్రం అసలు కర్నూలు డిస్టిక్ అంటేనే రాజులు పరిపాలించిన డిస్టిక్ ఇది ఇంకా ఇక్కడ చెట్టు నాకు మా ఊర్లో ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చాలా పెద్ద చెట్టు ఉంది ఈ చెట్టు అని అది పడిపోయిన తర్వాత ఇక్కడ పెంచినారు ఇప్పుడు ఇట్లున్నది పడిపోయి కింద పడిపోయింది సో కింద పడిపోయింది చాలా పెద్ద చెట్టు ఉన్నది ఇంతకుముందు ఉన్న చెట్టు ఏమో వర్షం పడి కింద పడిపోయింది ఇంతకుముందు సో అక్కడ పెంచినారు ఇప్పుడైతే ఇంకొక చెట్టు పెంచినది ఇది కూడా చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ కూర్చుంటే మాత్రం ఏసీలు కూడా పనికిరావుతుంది అది సరే మంచి గుర్తు చేసిన ఇక్కడ మనం అది అయితే రోడ్ అయితే అక్కడ రోడ్ చూపిస్తాం ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు రీసెంట్గా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వేసింది 20-25 సంవత్సరాల పైన ఉంటాయి మనకి మనైతే అప్పుడైతే ఉంటుంది ఇక్కడ సో అక్కడ రోడ్డు మార్గం లేకపోతే ఇక్కడ నుంచి వచ్చి ఇదే రోడ్డు ఇక్కడ నుంచి వచ్చేటోళ్ళు ఎద్దులు కానీ పనులు చేసుకున్న వాళ్ళు మొత్తం ఇక్కడ నుంచి వచ్చేటోళ్ళు
అక్కడ నుంచి వచ్చేటోళ్ళు ఎలా వచ్చేటోళ్ళు కూడా అని అడగొచ్చాను. అక్కడ ఒక గుహలాగా ఉన్నది, అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద నుంచి వచ్చేటోళ్ళు. అక్కడ రోడ్డు మార్గం లేకుండా రీసెంట్గా ఇచ్చారు అది. సో ఒక 20 ఇయర్స్ తర్వాత ఇచ్చారు అది. సో ఆ వాళ్ళు ఏదైతే అలసిపోయి వస్తారు కదా పొలంలో పనిచేసి, అలసిపోయి వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ చెట్టు ఒకసారి కూర్చోవాలి. ఎంత నీడ ఉందంటే అంత చల్లగా ఉంది. బ్రో కూడా ఇప్పటి వరకు పండుకొని ఉండే, మేము వచ్చినందుకు లేచినాడు. అతన్నే అడుగుదాం ఒకసారి, మన ఇంట్లో ఫ్యాన్ లాగా ఉందా లేకపోతే ఇక్కడైతే ఎట్లు ఏసీ లాగా ఉంది? ఇంట్లో ఇంట్లో ఫ్యాన్ లాగా ఉందా ఏసీ లాగా ఉంది? చాలా చల్లగా ఉంది. టైంపాస్ ఏదైనా మనం ఏదైనా మైండ్ సెట్ బాగాలేకపోతే వచ్చి కూర్చున్నా కూడా మైండ్ ఫ్రీ అయితే. మీ పేరేం బ్రో? ఇదే బ్రో, ఇదే ఊరుగా. సో ఇప్పుడు కూడా బ్రో చెప్తున్నాడు ఏంటంటే, అన్న ఇక్కడ ఊరు ఇంట్లో ఉన్నంత ఉండదు అన్న. ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నంత గాలి రాదు, ఇక్కడ కూర్చుంటే మాత్రం మొత్తం గాలి వస్తుంది. అలా కూడా 2 నిమిషాలు నిద్ర పడతానా అని అంటున్నాడు. ఏదైనా మనకు మైండ్ ఫ్రీ కానీ ఇంకొకటి ఎవరన్నా మనం ఏమన్నా మనకి మూడు ఆఫ్లో ఉన్నాం కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనుకో ప్రశాంతత. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఇక్కడ ఒకసారి ఎక్కడ ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు అనుకో, ఇంటికి అక్కడ ఏ పొలంలో ఉన్నా ఏ పొలంలో ఎవరున్నా కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అంత హైట్లో ఉంది, చాలా హైట్లో ఉంది, చాలా చల్లగా ఉంది. ఏమంటారు నీడ మాత్రం చిరాకున్నది. ఇంకా కొంచెం ఏంటంటే బండలు పురుషులు కలిగిపోయినాయి కదా, కొంచెం ఎవరన్నా దిగి బండలు మొత్తం క్లియర్ చేసి మంచిగా కూర్చోవడానికి చేస్తారంటే నీట్గా నీటి వస్తుంది, చాలా వస్తుంటుంది నాకు ఒకసారి ఆ కింద చూపిస్తాం ప్రజలు. స్టార్టింగ్ దాబ ఇదా, ఇదా స్టార్టింగ్ దాబ ఇదా అంట. ఇట్లా వచ్చేటోళ్ళా పైకి? ఆహా, ఎద్దల బండి అయితే ఇట్లా వచ్చేటోళ్ళ అంట. మనుషులు అయితే గాలి ఎద్దల బండి లేకుండా అయితే ఇట్లా వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కప్ప చెట్లు అన్నీ పెరిగిపోయి మొత్తం బంద్ అయిపోయింది. ఏం వేస్తాం అంటే ఇప్పుడు ఇక తార్ రోడ్డు పట్టిన తర్వాత ఈ రోడ్డు ఎవరు దేక్తారు చెప్పండి? ఏమంటావు బ్రదర్ దీని ఇంత దీని పక్కకే ఇది రోడ్డు ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు ఎవరైతే వాడకంలో లేదనుకుంటా. వాడకం అంటే ఎవరు నడుస్తలేదు, అది రోడ్ వచ్చింది కదా, అందరికీ బైకులు ఉన్నాయి. అందుకే ఇద్దరు బండ్లు చాలా తక్కువ అయిపోయినాయి. ఒక్కసారి ఈ బండలు చూపి ఒక్కదాని మీద ఎట్లా అంటే పొందుకోలేవి. అయినా కూడా రోడ్డు మార్గంలాగా ఎంత క్లియర్ కట్గా చేసినారు చూడండి. ఒక్కసారి మస్తు చేసినారు బాస్. ఇదైతే ఈ ఊరలో వేసి మా ఊరలో వేసారు అయినా మా ఊరు అసలు మస్తు బై. మా ఊర్లో చూడడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి. ఎవరన్నా చూడాలనుకుంటే మాత్రం ఈ కర్నూలు నుంచి సారీ అనంతపూర్ నుంచి యాడికి, యాడికి నుంచి మా ఊరు ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది. కర్నూలు డిస్టిక్ వాళ్ళు అయితే డోన్ నుంచి మా ఊరు 45 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఎప్పుడున్నా నేను అవైలబుల్ ఉంటా, మీరు ఏం చూపించమన్నా 100% చూపిస్తా. ఇప్పుడు నేను కిందికి ఎందుకు పోతున్నానంటే మీకు ముఖ్యమైనది చూపించాలి. కిందికి ఎందుకు పోతున్నానంటే ఈ కట్టడం ఏదైతే కట్టినారో అది మీకు చూపించడానికి పోతున్నా. నడు బ్రద. అందుకే మన ఊరు రైట్ నువ్వు చెప్పిన బూర్గలకి సంబంధించి ఓన్లీ బూర్గల్లో పొలాలు ఉన్నాయి, ఆస్తి పనులు ఉన్నారు. ఇది కాకుండా బూర్గల్లో కూడా రాజులు పరిపాలించిన కోటలు ఉన్నాయి, రాజులు పరిపాలించిన కట్టడాలు ఉన్నాయి, రాజులు పరిపాలించిన రోడ్లు ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. సో దాని గురించి కూడా మీకు ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, నా మొత్తం ఈ వీడియో నేను ఏదైతే క్లిక్ అయ్యేంత వరకు నేను మొత్తం మా ఊరి మీదనే ఇంట్రెస్ట్ పెడతా. సో దాని గురించమే ఎక్కువ ఫోకస్ చేస్తా. ప్రతి వీడియో మా ఊరి గురించే తీస్తా నేను ఇప్పటి వరకు. అట్లా అంటారు. సో వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా, నేను పుట్టిన ఊరు బై, నా ఊరు గురించి నేను గొప్ప చెప్పుకోవడంలో తప్పలేదు. ఏమంటావు బోస్? అంతే కదా. సో మన ఊరు గురించి చెప్పుకోవడంలో తప్పేముంది, పలానా ఊరు పలానా ఊరు ఇట్లుందని చెప్పుకోవడానికి తప్పేముంది. నా ఊరిలో రాజులు పరిపాలించిన కోటలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. సో దాని గురించి నాకున్న ఏదైతే 597 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి నా గురించి తెలియాలి, నా వీడియోలు తెలియాలి, నా ఊరు గురించి తెలియాలంటే ఈ వీడియో తీయాలి. ఒకసారి చూడండి, ఊరుని మాత్రం మర్చిపోకూడదు. ఎస్, అన్నం పెట్టే లేలే అన్నం పెట్టే సిటీని, అమ్మని కన్న ఊరిని, అమ్మ మనని కన్న ఊరిని ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా తల్లిని ఊరిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు నా దృష్టిలో అయితే. ఇప్పుడు ఒక్కసారి చూడాలి ఎంత అమ్మ కనిపిస్తున్నదా.
ఇది రాతి కట్టడాలు. సో దీనికి రాతి అంటే ఎట్లా కడుతున్నారంటే ఇక్కడ నుండి ఎట్లా వచ్చేటోళ్ళని నాకు గ్యాస్. సో ఇది రోడ్డు. ఒకసారి దిగండి. చాలా అంటే చాలా ఎంత చల్లగా ఉంది బాస్. నాకు తెలిసి సిమెంట్ ఉండేది అనుకుంటా ఇక్కడ. సిమెంట్ వాటర్ వాడడం వల్ల మొత్తం కొట్టుకుపోయినట్టుంది కదా. సో వాటర్ వాడడం వల్ల కొట్టుకుపోయినట్టుంది. ఇప్పటికైతే మంచిగా ఉంది. ఓకే, సిమెంట్ ఓన్లీ రాళ్ళతోటే కట్టేటోళ్ళు. చాలా మంచిగా ఉంది బాయ్. ఇది ఒకసారి ఇక్కడ నుంచి కింద ఇంకా ఇట్లా ఆ చేన్ల దాకా పోతుంది రోడ్డు. చేన్ల దాకా రోడ్డు ఉన్నది. సో అక్కడి నుంచి అప్పుడు బైకులు ఈ లారీలు రోడ్లు మార్గం లేకపోతే వాళ్ళు ఎద్దల బండి ఏదైతే ఉన్నదో దాని నుండి ఎద్దల బండి కాకపోయినా కాడి వ్యాను వేసుకొని ఎద్దులు ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేటోళ్ళు, ఇక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. పైన నేను ఇందాక దస్తగిరి స్వామి చూపించిన కదా చెట్టు దగ్గర, అక్కడ కూర్చొని బయలుదేరేటోళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హైట్ ఉన్నది కదా. సో రావడం నడచడం వల్ల వాళ్ళు హాయసం ఎక్కువ అవుతారు. నేను కూడా ఇప్పుడు అదే అవుతున్నా. సో ఎందుకంటే నేను కింది దిగిన కదా, కిందికి వచ్చినాం కదా. సో మేము వీళ్ళు పైనుంచి కింది నుంచి పైకి పోయేటప్పుడు కొంచెం అలసిపోతారు కదా. సో విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ కూర్చునేటోళ్ళు చాలా.